దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు బీజేపీకి స్పష్టమైన అధికారం కట్టబెడుతున్నారని అన్నారు ఆ పార్టీ నేతలు. మోడీ పథకాలు, పాలనను ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయన్నారు. ఓబీసీ మోర్చా సమావేశంలో ఏపీ తెలంగాణ నేతలు హాజరయ్యారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకే కేంద్రం అధిక నిధులు ఇస్తుందన్నారు నేతలు. కాంగ్రెస్ లాగానే టీడీపీ, టీఆర్ఎస్ రెండు కూడా కుటుంబ పార్టీలేనని విమర్శించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు. తెలంగాణలో బీజేపీ తప్ప అన్ని పార్టీలు మజ్లిస్కు మోకరిల్లే పార్టీలే అన్నారు. బీజేపీ ఓబీసీ రాష్ట్ర స్థాయి సమావేశం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జరిగింది. సమావేశానికి మురళీధర్రావుతో పాటు ఏపీ తెలంగాణ నేతలు కూడా హాజరయ్యారు. ఓబీసీ మోర్చా పార్టీకి ఉండాలా అనే చర్చ నడుస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ శ్రేయోభిలాషులు, బీసీ కులాల విషయంలో మాట్లాడేటువంటి సభ్యులు నాతో నేను కలవడానికి వచ్చినప్పుడు ఇది అసాధ్యమైనటువంటిది, కానీ చేయాలా అనేటువంటిది వీళ్ళు అనుకునేవారు. నేను చెప్పేవాడిని ఇది అసాధ్యమైంది కాదు, ఇది అసలు మామూలు విషయం, సాధ్యమైంది. కర్ణాటకలో ఓబీసీ మోర్చ పనిచేస్తున్నది, చాలా బలంగా పనిచేస్తున్నది అని నేను అప్పుడు చెప్పడం జరిగింది. తర్వాత ఓబీసీ మోర్చా పర్మనెంట్ అయిపోయింది, ఇక మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, మళ్ళీ పోయే. ఓబీసీ మోర్చా కొత్తగా ఏర్పడినా అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుందన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. బీజేపీ గొంతుగ్గా ఓబీసీ మోర్చా మారిందన్నారు. దేశంలోని ఓబీసీలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఈ నెల నుంచి జిల్లాల్లో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు, యాత్రలు చేపడతామన్నారు నేతలు. దేశ ప్రధానమంత్రి కైసాబ్ అంతా ఆయన కులం పేరు మీద పెట్టి దూషించేటువంటి స్థాయికి దిగజారుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఆయన తినే తిండి మీద, వేసుకునే బట్టల మీద, ఆయన నడవడి మీద ఆ స్థాయికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దిగజారిందంటే నిన్నటికి నిన్న మనం మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారు మాట్లాడతారు, నరేంద్ర గారు, మోడీ గారిని 400 MPలు ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించి 40 సీట్లు కూడా కుదిస్తే కూడా మీకు ఇంకా బుద్ధి రావటం లేదు. అడ్రస్ గల్లంత అయిపోయింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాదాపు 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిన చరిత్రను మర్చిపోతా ఉన్నారు. బీసీల నుంచి వచ్చినటువంటి నాయకుడిని అన్ని రకాలుగా అన్ని వర్గాలు, అన్ని శక్తులు, అవసరమైతే అరాచక శక్తులు కూడా ఈ దేశంలో ఏకమై పనిచేస్తున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. తలెత్తుకు భారతీయుడు అంటే తలెత్తుకునేటువంటి విధంగా ఏ దేశంలో అయినా సరే నేను భారతీయుడిని, మా నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పేటువంటి విధంగా మరి ఆయన మనకి పరిపాలన అందిస్తున్నారు. ఓబీసీలు బీజేపీ వెంటే ఉన్నారన్నారు నేతలు. కార్యకర్తలంతా జనంలోకి వెళ్లి కేంద్రం అమలు చేస్తున్న పథకాల్ని ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.